మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, నవయుగ సంస్థ ఏమంటోంది? వెంకట్, ముఖ్యంగా బందర్ పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నవయుగ. దీనికి సంబంధించి నిన్ననే హైకోర్టు లో పిటిషన్ కూడా నవయుగ డైరెక్టర్ వై రమేష్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ లో ప్రధానంగా తమకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ను రద్దు చేయడం చట్ట విరుద్ధం, నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ సంస్థ భూములు అప్పగించకుండానే నిర్మాణ పనులు జరగలేదని తమను వేలెత్తి చూపడం అక్రమం అని పేర్కొంటూ ఆ పిటిషన్ లో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO 66 సవాలు చేస్తూ ఆ సంస్థ డైరెక్టర్ వై రమేష్ హైకోర్టులో బుధవారమే నిన్ననే పిటిషన్ వేయడం జరిగింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్ట విరుద్ధంగా అని ప్రకటించడంతో పాటు ప్రాజెక్ట్ ను ఇతరులకు అప్పగించకుండా అడ్డుకోవాలని కూడా దీనిలో కోరడం జరిగింది. అయితే నిన్న హైకోర్టులో వేసిన ఈ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు విచారణగా వస్తుందని అందరూ భావించారు. దీనికి సంబంధించి ఈ రోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో లాయర్లందరూ కూడా హైకోర్టులో సమ్మె చేస్తున్న నేపథ్యంలో, విధులకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తికి సంబంధిత ట్రాన్స్ఫర్ కు సంబంధించి తెలంగాణ న్యాయవాదులు చేస్తున్నటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో దానికి మద్దతు తెలుపుతూ కూడా ఏపీ హైకోర్టులో లాయర్లు ఎవరు కూడా విధులకు హాజరు కాలేదు. దీంతో ఈ పిటిషన్ పై నేడు విచారణ జరగాల్సి ఉండగా దాన్ని న్యాయస్థానం న్యాయమూర్తి ఈ నెల 12కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 12న విచారణ జరగబోతుంది. ఆగస్టు 8న జారీ చేసినటువంటి ఏదైతే జీవో ఉందో GO 66 ఏదైతే నవయుగకు బందర్ పోర్టు రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు GO 66 ద్వారా, దాన్ని అది చెల్లుబాటు కాకుండా అదేవిధంగా ఏదైతే ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందో దానిపైన కూడా ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద తీసుకుంటే కనుక 5324 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా దీనిలో 412 ఎకరాలు ఇచ్చారు. ఇక 4912 ఎకరాలు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి పనులు చేయలేదు పూర్తి అని చెప్పి అనే వంకన తమకు కాంట్రాక్ట్ ను రద్దు చేయడం పట్ల హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో కనుక భూమిని అప్పగించి ఉంటే కనుక పనులు ప్రారంభించేవాళ్ళం. ఇప్పటికే దీనికి సంబంధించి 436 కోట్ల రూపాయలు కూడా నవయుగ ఖర్చు చేసిందని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈ వ్యవహారం హైకోర్టులో ఈ రోజు విచారణకు రావాల్సి ఉంది. అయితే న్యాయవాదుల యొక్క నిరసన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో దీన్ని ఈ నెల 12కి న్యాయమూర్తి వాయిదా వేశారు. వెంకట్, రైట్, థ్యాంక్ యూ సత్య.